ఐటీ హబ్గా కొనసాగుతున్న హైదరాబాద్ బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, సేవల కేంద్రంగానూ మారింది. ఈ రంగాల్లో నూతన టెక్నాలజీకి అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునే ఉద్దేశంతో హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరంని ఏర్పాటు చేశారు. సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరూ కంపెనీ పెట్టాలని, ఉద్యోగ అవకాశాల కల్పన చాలా కీలకమన్నారు ఫిన్టెక్ ఫోరమ్స్ ఫౌండర్, ఇండియా బ్లాక్ చైన్ స్టాండర్డ్స్ కమిటీ చైర్మన్ జేఏ చౌదరి. కంపెనీలు, స్టార్టప్లు టెక్నాలజీ ఆలోచనలు పంచుకోవడానికి, ఒకరికొకరు సాయం చేసుకోవడానికి హెచ్ఎఫ్ఎఫ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల స్టార్టప్లన్నింటినీ ఒకే చోటుకు తీసుకొచ్చే లక్ష్యంతో హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ప్రారంభమైంది. ఆయా సంస్థల మధ్య నెట్వర్కింగ్ పెంచడంతో పాటు పరస్పరం సహకరించుకునేందుకు ఈ వేదిక తోడ్పడనుంది. డెవలప్మెంట్ దశలో ఉన్న స్టార్టప్లు, ఆర్ఎండీ విభాగాలు, ఎంఎన్సీలు, ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, రీసెర్చ్ సెంటర్స్, నియంత్రణ సంస్థలు ఇందులో ఉంటాయి. ఫిన్టెక్ ఫోరమ్స్ ఇండియా ఫౌండర్ జయ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ని మరింత పటిష్టం చేయడానికి హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. గత కొంతకాలంగా బ్యాంకింగ్, బీమా కంపెనీలు హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయని, పెద్ద నోట్ల రద్దు తర్వాత స్టార్టప్ కంపెనీలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లోని కంపెనీలు అనేక ఉత్పత్తులు అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ఫిన్టెక్ పరిశ్రమకు అవసరమైన నిపుణులకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని హెచ్ఎఫ్ఎఫ్ ను జయేష్ కోరారు. మామూలుగా ఉన్నటువంటి బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ సంస్థలు కానీ, అదేవిధంగా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళు కూడా చాలా భారీ స్థాయిలో టెక్నాలజీ వినియోగం చేస్తూ ఉన్నారు. సో ఫిన్టెక్ వాళ్ళ ద్వారా కూడా మంచి చేయూత దొరుకుతూ ఉంది. హైదరాబాద్లో చాలా కాలం నుంచి పెద్ద పెద్ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ టెక్నాలజీ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మనకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఉంది. అదేవిధంగా పెద్ద టెక్నాలజీ కంపెనీస్ కూడా ఈ వాళ్ళ కార్యక్రమాల భాగంగా బీఎఫ్ఎస్ఐకి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా స్టార్టప్స్ కూడా చాలా తయారైనాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలన్నీ టెక్నాలజీ వైపు అడుగులేస్తున్నాయని, ఫిన్టెక్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు జేఏ చౌదరి. ఫిన్టెక్ రంగంలో హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది కనీసం $1 బిలియన్ విలువ కలిగిన స్టార్టప్ ఆవిర్భవించాలన్నారు. మెంటరింగ్ చేసేవారుంటేనే స్టార్టప్లు యూనికార్న్గా మారగలవని, దీనికోసం ఫిన్టెక్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. కంపెనీల డిజిటలైజేషన్ వల్ల ఫిన్టెక్ ఇండస్ట్రీలో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఇప్పటికే బెంగళూరులో ఫిన్టెక్ ఫోరం ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో చెన్నైలో, ఆ తర్వాత ముంబైలో ఫిన్టెక్ ఫోరం ఏర్పాటు చేయనున్నట్టు చౌదరి వెల్లడించారు. ఈ ఫిన్టెక్ ఫోరం ఎందుకు పెట్టామంటే, ఒక ఫోకస్డ్ అప్రోచ్లో మనం స్టార్టప్ కంపెనీస్కి హూ ఆర్ ఇన్ ఫిన్టెక్, ఫిన్టెక్లో 4 రకాలు ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ఫిన్టెక్, బ్లాక్ చైన్ ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ ఫిన్టెక్, డేటా సైన్స్ ఫిన్టెక్, వీళ్ళంతా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫిన్టెక్ డొమైన్. వీళ్ళందరూ కూడా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గెలిచి రచ్చగలిచమన్నారు. మనం ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్లీ దే కెన్ సాల్వ్ ది గ్లోబల్ ప్రాబ్లమ్స్. ఆ ఉద్దేశంతో ఫిన్టెక్ ఫోరం స్టార్ట్ చేశాము. ఇక ఈ కార్యక్రమంలోనే నగరానికి చెందిన ఇంక్యుబేటర్, యాక్సిలరేటర్ క్యూ హబ్, హాంకాంగ్కు చెందిన డబ్ల్యూ హబ్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ రెండు కంపెనీలు స్టార్టప్ల అభివృద్ధికి కావాల్సిన వివిధ సర్వీసుని అందించడంతో పాటు ఒప్పందానికి అనుగుణంగా ఫిన్టెక్ మార్కెట్ అవకాశాలని పరస్పరం పంచుకుంటాయి. ప్రొడక్ట్ డెవలప్ చేయడం వెరీ ఈజీ, బట్ లైక్ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. సో మేము విత్ దిస్ కనెక్షన్స్ అక్రాస్ ద రీజన్స్ వీ మైట్ ప్రొవైడ్ దాట్, అండ్ దట్ మేక్స్ లైక్ వాళ్ళకి ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో వాళ్ళందరికీ బెటర్ బిజినెస్ కౌన్సిలింగ్, మెంటర్షిప్ విత్ సీనియర్ పీపుల్ అండ్ ఆల్. సో వీఆర్ లైక్ కైండ్ ఆఫ్ గివింగ్ అ కనెక్టర్ బ్రిడ్జ్ టు దెమ్ వేర్ దే కెన్ హ్యావ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండర్ సీనియర్ మెంటరింగ్ పీపుల్ విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఇన్ గెటింగ్ ప్రోగ్రెస్ ఇన్ టు అ నెక్స్ట్ స్టేజ్. యాక్చువల్లీ ఐమ్ ద కో-ఫౌండర్ ఆఫ్ డబ్ల్యూ హబ్ అండ్ వీ డిఫైన్ అవర్ మిషన్ ఇన్ హెల్పింగ్ స్టార్ట్అప్స్ గ్రో అండ్ స్కేల్ బై కనెక్టింగ్ దెమ్ టు ద రీసోర్సెస్ దే నీడ్ టు డూ సో. సో బేసిక్లీ వీ ఆర్ అ పవర్ కనెక్టర్, అ వర్చువల్ యాక్సలరేటర్, అండ్ విత్ దాట్ బిల్డింగ్ అండ్ ఫాస్టరింగ్ ద ఈకోసిస్టమ్. And we launched a sister company that has the same vision and the same belief that innovation and economic growth is driven. Ippatike HFF lo 600 mandi sabhyulu undaga veerulo MNC lu, startup lu, venture capital company la pratinidhulu,
ఏంజల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. హైదరాబాద్లోని ఫిన్టెక్ స్టార్టప్లకు మెంటరింగ్ సేవలతో పాటు వాటిని ప్రోత్సహించే చర్యల్ని హెచ్ఎఫ్ఎఫ్ చేపట్టనుంది.